ఫ్రెండ్స్ ఇది ఇంకొక కొత్త డిజైన్ ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత బ్రైట్గా ఉందో కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది సేమ్ దీనికి కూడా ఇందాకలాగే గాజు వచ్చింది అనమాట పైన కూడా ఓమ్ అని వచ్చింది పక్కన ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో అసలు ఈ విగ్రహం అయితే ఇది ఇంకో డిజైన్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మూచుకాన్ని డిజైన్ చేసిన విధానం కూడా అల్టిమేట్గా ఉంది చూడండి చూసారు కదా ఎంత బాగున్నాయి చూసారా ఈ విగ్రహాలు మాత్రం హైలైట్ ఫ్రెండ్స్ అసలు వీళ్ళు తీర్చిదిద్దిన విధానం మాత్రం హైలైట్ చూడండి అసలు దీనికి ఎంత స్పెషల్గా ఉంది చూడండి ఒకవైపునేమో గుడి అన్నీ ఉన్నాయి మో ఇటువైపేమో శివుని పెట్టారు చూసారా ఇక ఒకవైపునేమో ఆలయ గోపురం అన్నీ ఉన్నాయి ఒకవైపు శివుడు ఉన్నాడు స్వామివారిని ఇలా డిజైన్ చేశారనమాట సార్ అంత కొత్తగా ఉంది సార్ అసలు చూడండి సార్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఫినిషింగ్ ఓమ్ రాయడం కానీ పైన బొట్టు దిద్దడం కానీ అన్నీ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంది చూడండి పైన శివుడిని చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు ఏదో జస్ట్ చిన్న బొమ్మలాగా పెట్టినా సరే కానీ డిజైనింగ్ మాత్రం అదిరిపోయింది ఇంకవైపు ఆలయ గోపురం అనమాట చూడండి చేతులు కానీ అన్నీ కూడా ఫినిషింగ్ చేశారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు వీళ్ళు నిజంగా ఎక్స్పర్ట్స్ అంటే ఎలాగే ఉంటారేమో అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది ఇది చూడండి ఇటువైపు చూడండి ఇంకా బాగా కనపడింది మీకు చూడండి ఆలయం కానీ ఆ గోపురం కానీ ఇటువైపు మొత్తం ఫినిషింగ్ చూడండి మళ్ళీ కలర్ కాంబినేషన్ ఇది డిఫరెన్స్ అనమాట మళ్ళీ ఇటువైపుకి వస్తే మళ్ళీ రైట్ సైడ్ ఏమో శివుడు లెఫ్ట్ సైడ్ ఏమో ఆలయ గోపురం రైట్ సైడ్ ఏమో శివుడు అనమాట చూడండి ఎంత బాగుంది చూడండి మళ్ళీ ఇలాంటి ఏదో ఒకటి రెండు కాదు మళ్ళీ చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి అసలు అన్నీ అయ్యాయి చూడండి అన్నీ చూడండి అన్నీ అయ్యాయి మళ్ళీ ఇదేంటి మళ్ళీ ఇది ఇంకో డిఫరెంట్ అనమాట